హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీలో సమ్ డేంజర్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల హాస్పిటల్కి అయితే వెంటనే వెళ్ళాలండి. ఎందుకంటే అపాయకరమైన కొన్ని డేంజర్ సిమ్టమ్స్ అనేది ప్రెగ్నెన్సీలో మనకి 7th మంత్ నుంచి 9th మంత్ వరకు ఈ మధ్యలో మనకి ఏమైనా ఈ డేంజర్ సిమ్టమ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో దాని గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, వీడియోని ఇస్తే లైక్ అయితే చేయండి. దీనికంటే ముందు నేను ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు గర్భిణీలు కడుపులో శిశువుకి అండ్ తల్లికి ఇద్దరికి సరిపడ ఫుడ్ అనేది తీసుకోవాలా వద్దా అనే దాని గురించి చెప్పాను. అంటే రోజుకి ఎంత తీసుకోవాలి, ఎంత తినకూడదు, ఎన్ని క్యాలరీలు ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి అనే దాని గురించి చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలనుకునే వాళ్ళు చూడండి. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చేద్దాము, చివరి వరకు అయితే చూడండి. నేను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. అండ్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మనకి 7th మంత్ నుంచి మూమెంట్స్ అనేది చాలామందికి తగ్గుతూ ఉంటాయి అంటారు కదా. సో మనకి మూమెంట్స్ అనేది పర్ డేకి 10 కిక్స్ ఆర్ 12 కిక్స్ అనేది ఉండాలి. అలా 10 కిక్స్ 12 కిక్స్ తగ్గాయి అనుకోండి మీకు, అంటే ఎలాంటి చలనం కానీ ఇది కడుపులో ఎలాంటి మూమెంట్స్ కానీ కిక్స్ కానీ లేకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో పర్ డేకి మేము ఎలా కౌంట్ చేసుకోవాలి, 10 కిక్స్ 12 కిక్స్ అంటారా. సో మనం ఫుడ్ అనేది తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత మనకి బేబీ కికింగ్ అనేది బాగా ఇస్తుందండి. ఎందుకంటే ఫుడ్ అనేది ఇంకా తీసుకోవడం వల్ల బేబీకి కూడా హ్యాపీగా ఉంటుంది. సో దానివల్ల మూమెంట్స్ అనేది బాగా తిరుగుతూనే ఉంటుంది. సో మనకి మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత ఒక 3 కిక్స్, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత 3 కిక్స్, అలాగే నైట్, అలా మనకి మూమెంట్స్ అనేది తెలియాలి. అంటే పర్ డేకి 12 కిక్స్ అనేది ఉంటే అది హెల్దీ బేబీని అర్థం. అంటే మీరు నార్మల్గా 1 అవర్కైనా సరే పొట్ట మీద అనేది చేయబెట్టుకోండి. అసలు బేబీ మూమెంట్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా, సైలెంట్గా ఉందా, ఏమైనా ప్రాబ్లమ్ అనేది మీరు పొట్ట మీద చేపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే, ఏమైనా అలా మూమెంట్స్ కనుక ఇవ్వకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్కి అనేది ఇవ్వాలి. ఎందుకంటే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు, ఉమ్మనీరు తాగినా సరే బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు. సో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా, అలాగే తల్లికి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఎక్కువగా ఉన్నా సరే, అలాగే హెవీ బాడీ ఉండే వాళ్ళకి, హెవీ వెయిట్ ఉండే వాళ్ళకి కూడా బేబీ మూమెంట్స్ అనేది లాస్ట్ ఎండింగ్లో ఇంకా ఎక్కువగా ఇవ్వదు. సో అలా ఇవ్వకుండా ఉంటే ఎలాంటి చలనం లేకపోతే వెంటనే హాస్పిటల్కి అనేది ఇవ్వాలి. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో రెడ్ కానీ బ్రౌన్ కానీ పింక్ కలర్లో కానీ మనకి డిశ్చార్జ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. ఎందుకంటే అది డెలివరీ సిమ్టమ్. మనకి డెలివరీ టైంలో మాత్రమే మనకి ఈ బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది. అది బ్రౌన్ కలర్లో, పింక్ కలర్లో, రెడ్ కలర్లో మనకి రిలీజ్ అవుతుంది. సో అలా కనుక మీకు 7th, 8th, 9th మంత్ ఫస్ట్ వీక్లో అలా కనుక రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి డెలివరీ టైంలో అయ్యే ఈ పని అంతకంటే ముందే అవుతుంది అంటే అది చాలా డేంజర్ సిమ్టమ్. కాబట్టి హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి యూట్రస్ పైన పెయిన్ అనేది రావడం. అంటే మనకి ఈ యోని ద్వారం అనేది ఉంటుంది కదా, గర్భాశయ ద్వారం పైన ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి అనేది వస్తుంది కదా. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా పెయిన్ అనేది ఉండడం వల్ల తట్టుకోలేని విపరీతంగా పెయిన్ అనేది వస్తుంది. సో అంటే నార్మల్గా అయితే పర్వాలేదు, మరీ ఎక్కువగా విపరీతమైన పెయిన్ మేము తట్టుకోలేము, ఎక్కువగా పెయిన్స్ వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అది డెలివరీ సిమ్టమ్ అయినా అవ్వచ్చు, లేక ఇంకా అదర్ ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. కాబట్టి అప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే, బ్యాక్ పెయిన్ అండి. అవును, బ్యాక్ పెయిన్ ఏంటంటే మనకి ఓన్లీ డెలివరీ అవుతుందని ఒక 3 డేస్ బిఫోర్ లేక 1 వీక్ బిఫోర్ అనేది విపరీతమైన బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అంటే కూర్చోలేము, నిల్చోలేము, అసలేం తినలేము, ఆ నడుము అనేది విపరీతంగా పట్టేస్తుంది, ఆ నొప్పిని భరించలేనంత దినిగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం హాస్పిటల్కి అనేది వెంటనే వెళ్ళాలి. ఎందుకంటే డాక్టర్ ఏదో ఒకటి సలహా అనేది ఇస్తారు. కాబట్టి అలా ఏమైనా ఎక్కువ విపరీతంగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి 5th వన్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్. చాలామందికి ఏంటంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్కి, వైట్ డిశ్చార్జ్కి అండ్ టాయిలెట్కి డిఫరెన్సెస్ అనేది తెలీదు. సో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అది చాలా థిక్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే టాయిలెట్ వాటర్లా ఉంటుంది. అండ్ ఉమ్మనీరు ఏంటంటే అది పాలలాగా కొంచెం వాటర్లా కాకుండా అండ్ వైట్ డిశ్చార్జ్లా కాకుండా మిల్క్ మాదిరిగా మిడిల్లో ఉంటుంది. సో ఏంటంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే,
మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వన్స్ లీక్ అయిందంటే అది కంటిన్యూస్గా లీక్ అవుతూనే ఉంటుందండి. ఇంకా ఏంటంటే బెడ్ తడిచిపోవడం, ఎక్కడ కూర్చుని అక్కడ తడిచిపోవడం. అందరూ అనుకుంటారు వాష్రూమ్ ఏంటి ఎలా వస్తుందని అనుకుంటారు, బట్ అదే వాష్రూమ్ అయితే కాదు. మనకి ఏంటంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యిందంటే ఇంక కంటిన్యూస్గా ఇంకా మనకి వాష్రూమ్ వస్తూనే ఉంటుంది. సో అలా వచ్చేటప్పుడు ఇంకా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యింది అంటే బేబీకి ఆక్సిజన్ సరఫరా అనేది అందదు, కాబట్టి అది చాలా డేంజర్ సింప్టమ్. అలాంటప్పుడు కూడా హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా సరే, ఏ గర్భిణీలో ఉన్నా సరే, ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. సో ఇది వీడియో, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.